హాయ్ అండి, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు ఆర్విహెచ్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన వీడియో జొన్నలతో చేసుకునే ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. జొన్నల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎంత ఉంటాయని మన అందరికీ తెలిసిందే కదండి. జొన్నలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో జొన్నలను కూడా యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా జొన్నలని వాళ్ళ ఆహారంలో అనేది రెగ్యులర్గా తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల తల్లికే కాదండి, బిడ్డ ఎదుగుదలకు కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. జొన్నల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి. మనం ఆలస్యం చేయకుండా జొన్న పేలాల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. జొన్న పేలాల లడ్డు కోసం నేను 1/2 కిలో దాకా జొన్నలను తీసుకున్నాను. ఆ తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తరువాత తీసుకున్న జొన్నలను వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మనము లో ఫ్లేమ్లో పెట్టామంటే అవి ఫ్రై అవ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి వాటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకు పాప్కార్న్ ఫ్రై అయినప్పుడు పేలుతుంది కదండి, అలాగే జొన్నలు కూడా పేలుతాయి. చూసారు కదండి, ఇలా జొన్న పేలాలు తయారవుతాయి. కొన్ని జొన్నలు పేలకుండా అలాగే ఉండిపోతాయండి, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా అవి మెత్తగా పొడిలాగా అయిపోతాయి. ఇలా జొన్న పేలాలు తయారు చేసుకున్న తరువాత వీటిని చల్లారనివ్వండి. జొన్న పేలాలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా జొన్న పేలాలన్నిటినీ పౌడర్లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. జొన్నలను మనము 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో జొన్నలకు 1/2 కిలో బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకున్న బెల్లాన్ని ప్యాన్లో వేసుకొని ఇందులో 4 గ్లాసెస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్గా చెప్పాలనుకుంటే 1 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేయాలి. అలా వాటర్ని యాడ్ చేసుకున్న తరువాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. అలా కరిగిన తరువాత స్ట్రైనర్ సహాయంతో బెల్లం కరిగిన వాటర్ని వడగట్టుకోవాలి. అలా వడగట్టుకోవడం వల్ల మనం బెల్లంలో ఉన్న డస్ట్ ఉన్న దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అలా వడగట్టుకున్న తరువాత మళ్ళీ బెల్లం వాటర్ను స్టవ్ మీద ఉంచుకొని వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న జొన్న పేలాల పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తరువాత మనకు లడ్డూల్లో చుట్టుకోవడానికి అనుకూలంగా వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మన వీడియోలో చూపించినట్లుగా దగ్గర పడేంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తరువాత స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తరువాత మనకు కావలసినంత సైజులో లడ్డూలా చుట్టుకుంటే మనకు జొన్న పేలాల లడ్డూలు తయారవుతాయి. ఓకే ఫ్రెండ్స్, జొన్న పేలాల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.